పవన్ కళ్యాణ్ని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవటానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహా న్యూస్ తో మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి తాతగారు కానిస్టేబుల్ గా అనేక ఊర్లు ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చారని, ఒక ఊర్లో కూడా స్థిరంగా ఉండలేదని, కానీ బాబా ఇప్పుడు పిఠాపురం నుండి పోటీ చేస్తూ ఇక్కడే ఉంటున్నారన్నారు. రేపటి నుంచి మీ ఊరు ఎక్కడ అంటే పిఠాపురం అని చెప్పుకోవటానికి ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలానే త్వరలోనే మెగా కుటుంబ సభ్యులందరూ పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటారు అంటున్న వరుణ్ తేజ్ తో మా సీనియర్ కరస్పాండెంట్ సతీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీపై వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నేను పిఠాపురం ప్రచారంలో భాగంగా కూడా పిఠాపురం కూడా చేరుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు వరుణ్ తేజ్ గారు కూడా పిఠాపురం రావడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే వరుణ్ తేజ్ కూడా ఉన్నారు సార్, చెప్పండి సార్, పిఠాపురం ఎలా ఉంది సార్? అదే చాలా ఆనందంగా ఉంది రావడం. ఇట్లా బాబాయ్ గారు అంటే మాకు కూడా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మాకు మా తాతయ్య గారు పోలీస్ అవడం వల్ల ఒక ఊరి నుంచి మేము మారుతున్నాం. చిరంజీవి గారు మొగుళ్తూరులో, మా నాన్నమ్మ గారు పెరిగిన తర్వాత మేము నెల్లూరులో, యూనో మాకంటూ హైదరాబాద్కి మూవ్ అయిన తర్వాత ఆంధ్రాలో మాకంటూ ఒక సొంతూరు యూనో నిజంగా లేకుండా అయిపోయింది. బట్ బాబాయ్ ఇప్పుడు పిఠాపురం నుంచి నించడం వల్ల రేపు పొద్దున మాకు కానీ మా పిల్లలు కానీ మీ సొంతూరు ఏంటంటే మీ పిఠాపురం చెప్పుకునేటట్టు చేస్తాను. గోదావరి మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా ఇక్కడికి? మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా క్యాంపెయిన్కి వచ్చే అవకాశం ఉందా? అది నాన్నగారు వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. నా తరఫు నుంచి నాకు చెప్పారు అండ్ నాకు బాబాయ్కి వచ్చి మాట్లాడాలనిపించి ఇలా రావడం జరిగింది. అండ్ బట్ ఐ థింక్ మా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్లో మనం మీరు చూస్తుంటే చిరంజీవి గారు కూడా బయటకు వచ్చి జనసేనకి చాలా పెద్ద విరాళం ఇచ్చి ఆయన సపోర్ట్ని తెలిపారు. మా ఫ్యామిలీలో చిరంజీవి గారి నుంచి పట్టుకుని ప్రతి ఒక్కరూ జనసేనకి కళ్యాణ్ బాబాయ్కి ఎప్పుడు వెన్నంటూ సపోర్ట్గా ఉంటాం. ప్రజలకు ఏం చెప్పాలి మీరు వచ్చే రోజు? అంటే నాకు తెలిసి కళ్యాణ్ బాబాయ్ ఇక్కడ నుంచోడం అండ్ పిఠాపురానికి చుట్టుపక్కలున్న గ్రామాలన్నిటికీ ఒక మంచి లీడర్, ఒక ఆనెస్ట్గా జనాలకి మంచి చేయని ఒక లీడర్ రాబోతున్నాడు. అది మంచి రోజులు అని అనుకుంటున్నాం మేము. చూడొచ్చంటే పవన్ కళ్యాణ్ గారు అధినేత పోటీ చేయడంపై కూడా పూర్తిగా కూడా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పిఠాపురంలో ఇక్కడ అడుగుపెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్యాంపెయిన్లో భాగంగా ఇప్పటికే హైపరాజు కావచ్చు, మరొపక్క దీంతోపాటు కూడా డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కావచ్చు, జబర్దస్త్ టీం కావచ్చు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా నేరుగా పిఠాపురంలో వచ్చి పిఠాపురంలో పూర్తిగా కూడా వాళ్ళ నిమగ్నమై ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే కూడా పరిస్థితి ఇక్కడ జస్ట్ ఆనందం. సతీష్ మహా న్యూస్ పిఠాపురం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.